నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ల క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కూడా ఓడిపోయారు. నాలుగేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా రఘువీర మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఒకనాటి ఈ కాంగ్రెస్ నేత సెకండ్ ఇన్నింగ్స్కు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్లుగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ను ఓటమి పలకరించింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన రఘువీర రాజకీయ జీవితం మీద విభజన ప్రభావం బాగా పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవటంతో ఆ పార్టీ నాయకులను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో రఘువీర కూడా కామ్గా రాజకీయాల నుంచి పక్కకు జరిగి సొంత గ్రామం అనంతపురం జిల్లా మడకసిరి నియోజకవర్గంలో నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతున్నప్పుడు వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హఠాత్తుగా ఆయనకు రాజకీయాల మీద గాలి మళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ రఘువీరాను బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలోనే తన స్వగ్రామం నీలకంఠాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో రఘువీర సమావేశం నిర్వహించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో తాను చురుగ్గా పాల్గొనబోతున్నట్లుగా చెప్పిన రఘువీర ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు. గతంలో మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తారా లేదా అన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికైతే కర్ణాటక ఎన్నికల ప్రచారం మీదే ఆయన దృష్టి సారించారు. అక్కడ ఫలితాలు బాగుంటే తిరిగి ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారేమో చూడాలి. నాలుగేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న రఘువీర ఇప్పుడు హఠాత్తుగా కర్ణాటక ఎన్నికల రంగంలోకి దిగటం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడెందుకు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు.